ఈరోజు వీడియోలో నేను మీకు మంత్రశాస్త్రంలోని కొన్ని రహస్యమైనటువంటి సాధనా మార్గాల గురించి, అంటే మనం త్వరితగతిన మంత్రాన్ని సిద్ధింప చేసుకోవడం కోసం ఏవైనా రహస్యమైనటువంటి సాధనలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనేటటువంటి విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం గమనించినట్లయితే మనకు మంత్రశాస్త్రంలోనే పెద్దలు చెప్పడం జరిగింది. ఏంటి అంటే, సాధారణంగా మనం చేస్తూ ఉంటాం మంత్ర సాధన, కాకపోతే ఈ సాధన అనేటువంటిది ఒక స్థాయి వరకే పరిమితం. దాని తీవ్రత పెంచాలి, అంటే దేవత తొందరగా సిద్ధించాలి అంటే, లేదా మనం ఏదైనా కామ్యం కోరి చేస్తున్నట్లయితే ఆ కామ్యం తొందరగా సిద్ధించాలి అంటే దానికి మనం కాస్త కష్టపడాల్సి ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని ప్రదేశాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది, కొన్ని కొన్ని పద్ధతుల్లో చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఫలితం మనకు తొందరగా రావాలంటే మనం ఇక ఆ మార్గంలోకి వెళ్ళాలి. అయితే దాని గురించి మనం ఈరోజు వీడియోలో చర్చించుకుందాం. మీకు దీంట్లో కొన్ని విశేషాలు తెలియజేస్తాను. మనకు అరణ్యపీఠం అని అంటూ ఉంటారు పెద్దలు. అరణ్యపీఠం అంటే మహర్షులను కూడా మీరు గమనించినట్లయితే ఇక ఇంట్లో ఉండరు వాళ్ళు. ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళి ఎక్కువగా స్నానాలు చేస్తూ ఉంటారు. అది ఈ అరణ్యపీఠం కిందకే వస్తుంది అనమాట. మనుష్య సంచారమయ్యేటటువంటిది ఉండకూడదు. ఇక మనుష్య సంచారమయ్యేటటువంటిది లేని చోట ఏదైనా మంచి అటవీ ప్రదేశాన్ని చూసుకోవాల్సి ఉంటుంది, లేదా ఏదైనా భగ్న ఆలయం, అంటే ఇక దాంట్లో పూజలు పునస్కారాలు లేనటువంటి ఏదైనా ఒక ఆలయాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలా ఎన్నుకొని దాని అందైనా మీరు సాధన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే అటవీ ప్రాంతాల్లో మీకు మనసు సంచారం ఉండదు. సహజంగా జంతువులు ఉంటాయి, క్రూరముగాలు ఉంటాయి, కనుక అటు ఎవరూ రారు. మీరు అక్కడికి వెళ్ళి మంత్రాన్ని జపించినట్లయితే అది కాంతి రూపాన్ని పొందుతుంది అని నీకు అనేక వీడియోల్లో చెప్పాను నేను. ఎందుకంటే మంత్రం అనేటటువంటిది మనం దాన్ని సాధన చేసేటప్పుడు మనం మరణం చేస్తూ ఉంటాం కదా మనస్సులు, దాన్ని అలా మరణం చేసేటప్పుడు అది కాంతి రూపాన్ని పొందుతుంది. ఆ కాంతి రూపాన్ని పొంది ఇక సరళమైన ఒక రేఖలా ఏర్పడి అది ఏదైతే దేవతను మనం స్మరిస్తున్నామో ఆ దేవత ఎటువైపుకున్నాడో అటువైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ లైన్ ఇక కట్టు కాకుండా సరాసరి వెళ్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక అరణ్యంలో ఉన్నాం కనుక మనసు సంచారం లేదు, కనుక దానికి ఆటంకం ఉండదు. ఇక వైబ్రేషన్స్ ఏమీ ఉండకుండా సరాసరి వెళ్తూ ఉంటుంది. అందువల్ల అరణ్యంలో తొందరగా సిద్ధిస్తుంది అంటారు. అలాగే మనం గమనించినట్లయితే భగ్న ఆలయాలు అంటే ఇక పూజలు పునస్కారాలు లేనటువంటి పాడుబడినటువంటి ఆలయాలు అనుకోండి మీరు, అటువంటి ఆలయాల్ని ఎంచుకోవడం కూడా చాలా వరకు ఉత్తమం. ఎందుకంటే భగ్న ఆలయాలలో సహజంగా ఎవరూ రారు, అటువైపు కూడా రారు. ఎందుకంటే ఆలయంలో దగ్గరికి రారు, పైగా చూడటానికి కాస్త భయానకంగా ఉంటుంది ఆలయం కూడా. భగ్న ఆలయాలు మనం చాలా గంభీరంగా ఉంటాయి, అవి అటు ప్రదేశంలో కూడా వెళ్ళలేం. ఎందుకంటే ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ఆలయం చుట్టూ ఉంటాయి అన్నమాట. ఇంకో మాట ఏం చెప్తారంటే, కొంతమంది దానిలో ఎక్కువగా ఇక ఇతరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి పిశాచాలు కానీ భూతాలు కానీ ఆవహించి ఉంటాయని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అందుచేత కూడా అటువైపుకు ఎవరూ రారు. అయితే భగ్న ఆలయాల్లో మీరు కనుక సాధన చేసినట్లయితే ఇంకా తొందరగా సిద్ధిస్తుంది. ఎందుకు అంటే దానికి ఈ ప్రతిష్ట చేసి పూజలు పురస్కారాలు ఉండవు కనుక ఆలయాల్లో మీరు ఏదైనా జపం చేసినా సాధన చేసినా ఆ సాధన తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దాని చేత దేవత తొందరగా మనకు కనెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొండ శిఖరాలు. కొండ శిఖరము అంటే ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా ఒక పెద్ద గుట్ట లాంటిది ఎన్నుకున్నారనుకోండి, దాని యొక్క పై వరుస పైన ఇక అక్కడ ఎవరూ ఉండరు మనకు సహజంగా. అటువంటి పై వరుసలోకి వెళ్ళి ఏదైనా ఒక చిన్నపాటి గుహ చూసుకొని అక్కడ మీరు కూర్చొని సాధన చేయాలి. ఇది కొండ శిఖరాలు అనమాట. ఇటువంటి ప్రదేశాల్లో మీరు ఎటువంటి భయానికి లోను కాకుండా ఏకాంతంగా మీరు ఒక్కరే ఉండి చేయాలి. మళ్ళీ పక్క మీద ఇంకో తోక ఉండడానికి అవసరం లేదు, ఇక ఉండకూడదు కూడా. ఆ విధంగా మీరు ఏకాకిగా వెళ్ళి చాలా ధైర్యంతో సాధన చేసినట్లయితే మంత్రాలు త్వరితగతిన సిద్ధిస్తాయి అని మనకు చెప్పడం జరిగింది. మరొక పీఠం చూసినట్లయితే మీకు శ్మశాన పీఠం. ఇది కాస్త రాజస తామస విద్యకు సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు నేను చెప్పింది ఈ అరణ్యపీఠం అనేటటువంటిది మీరు సాత్విక విద్యలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేటటువంటిది, ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చే కేటగిరీస్ రాజస తామస విద్యలకు చాలా తొందరగా ప్రీతిని పొందుతూ ఉంటారు దేవతలు, తొందరగా అనుగ్రహించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శ్మశాన పీఠం గురించి తెలుసుకున్నట్లయితే, మీరు రాత్రి అందు శ్మశానం ఉంటుంది కదా మీ దగ్గరలో, లేదా మీ యొక్క గ్రామంలో ఏదైనా శ్మశానం ఉన్నట్లయితే ఆ శ్మశానానికి వెళ్ళి అక్కడ మంత్ర సాధన చేయాలి. ఈ విద్యలు అంటే ఇది, ఈ మంత్ర సాధన కూడా రాజస తామస మంత్రాలకు మాత్రమే ఇటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి దేవతలు కూడా అలా చేస్తే తొందరగా ప్రీతిని పొందుతారు. సాత్వికమైనటువంటి విద్యలు చేయకూడదు అక్కడ. కనుక ఎవరైనా ఇప్పుడు భైరవుడు ఉన్నాడు అనుకోండి, మనకు భైరవుడు తామసుడు రాజసుడుగా ఉంటాడు భైరవుడు కూడా, అలాగే శివుడు కూడా ఉంటాడు. ఆ అంటే మీరు తీసుకునేటటువంటి మంత్రాన్ని బట్టి ఉంటుంది. ఆ మంత్రాలు బీజాక్షరాలు ఉంటాయిగా, ఆ బీజాక్షరాలు కనుక రాజసత్వంతో తామసతత్వంతో ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు దాన్ని చేయవచ్చు. అలాగే కాళీ, ఇటు మనకు చిన్న మస్త, తార, వీళ్ళందరూ తీవ్ర విద్యలు అనమాట. వీటిని మీరు నిర్భయంగా అటువంటి శ్మశానాలకు వెళ్ళి చాలా ధైర్యంతో మీరు చేసినట్లయితే వాటి యొక్క ఫలితం కూడా తొందరగా వస్తుంది. అలాగే మీరు గమనించినట్లయితే ఈ యొక్క తామస విద్యలు, ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే తామస విద్యలు గమనించినట్లయితే ఈ శ్మశానాలు ఉంటాయి కదా, వాటిలో కూర్చిపెట్టేటటువంటి సమాధులు కొన్ని ఉంటాయి. వాటి వద్దకు వెళ్ళి మీరు అంటే కాష్టం చితి కాకుండా బొంద పెడుతూ ఉంటాం అంటూ కదా మనం, వాడక భాషలో బొంద పెడతారు అని అంటూ ఉంటాం మనం. అటువంటి వాటికాటికి వెళ్ళాలి. ఎలా అంటే, ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను నేను, మనకు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడు, వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని పూడ్చిపెట్టారు భూమి లోపల, గోతి తీసి పూడ్చిపెట్టి సమాధి చేశారు పైన మట్టితో. సమాధి చేసి వాళ్ళు వెళ్ళిపోతారు, పొద్దున్నట్టు చేస్తారు కదా ఈ ప్రాసెస్, చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాతకి ఈ యొక్క వ్యక్తి, సాధన చేసేటటువంటి వ్యక్తి
రాజస తామస మంత్రాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి ఈయన ఏం చేస్తాడు అంటే ఆ రోజు రాత్రి వెళ్లి ఆ యొక్క సమాధి ఉంటుంది కదా ఆ సమాధి మీద పద్మాసనం వేసుకుని కూర్చుంటాడు. కూర్చొని తాను ఏదైతే మంత్రాన్ని గురువు వద్ద నుంచి స్వీకరించాడో ఆ మంత్రాన్ని సాధన చేయడం ప్రారంభిస్తాడు. ఇలా కనుక ఆ వ్యక్తి సాధన చేసినట్లయితే మనకు మంత్రశాస్త్రంలో ఏం చెప్పారు అని అంటే ఈ యొక్క పూడ్చి పెట్టబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ రోజు రాత్రి ఆ యొక్క వ్యక్తి యొక్క ఆరా ఆ యొక్క అంటే ఆయన యొక్క శరీరం పూడ్చిపెట్టబడింది కదా దాని వెంట ఆరా ఉంటుంది అది 11 రోజుల వరకు ఉంటుంది అన్నమాట ఆ వ్యక్తి వెంబడి. అది మనకు కనపడదు మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి వాళ్ళకి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క శవం మీద ఆ సమాధి మీద కూర్చొని కనుక సాధన చేసినట్లయితే ఆయనకు ఈ ఆరా లోపలికి ఆయన వచ్చేస్తాడు. మీకు అర్థమైంది అనుకుంటా. ఒక ప్రొటెక్షన్ ఒక ఎలా ఉంటుందని ఒక కాంతి ఉంటుంది ఆరా అనేటువంటి కాంతి ఆ సమాధి పైన కొన్ని మీటర్ల వరకు అది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. మీరు గమనించినట్లయితే కాంతి రూపంలో చూసినట్లయితే కొద్ది మేర వరకు కొన్ని మీటర్ల వరకు అది కప్పబడి ఉంటుంది ఆ సమాధి చుట్టూ. ఈ వ్యక్తి వెళ్ళి దాంట్లో కూర్చొని ఆ యొక్క మంత్రాన్ని సాధన చేస్తూ ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే మంత్రం తొందరగా సిద్ధిస్తుంది. ఒకవేళ మంత్రం సిద్ధించినట్లయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సమాధిలో ఉన్న వ్యక్తి మనకు గరుడ పురాణం ప్రకారం చూసినా అలాగే ఏమంటారంటే పెద్దలు ఈ యొక్క వ్యక్తి 11 రోజుల వరకు భూమి మీదే ఉంటాడు అని మనకు పెద్దలు చెప్పడం జరిగింది. ఎందుకంటే 11 రోజుల వరకు వాటిని యమదూతలు వచ్చినప్పటికీ కూడా ఆ వ్యక్తిని నువ్వు చేసినటువంటి నీ అందరూ వీళ్ళ ఆప్తులు కదా వీళ్ళని నువ్వు చూస్తూ ఉండు 11 రోజులు నీకు మిమ్మల్ని విడిచిపెడతామని కూడా మన గరుడ శాస్త్రంలో చెప్తారనమాట. అది కాకుండా మంత్రశాస్త్రంలో చూసినట్లయితే ఏమంటారు అంటే 11 రోజుల పాటు దాని ఆరా పూర్తిగా సమాధి చుట్టూ ఉంటుంది. కనుక ఆ సమాధి లోపలికి ఎవరైతే వెళ్ళి ఈ యొక్క మంత్రాన్ని సాధన చేస్తారో ఆ వ్యక్తికి తొందరగా సిద్ధి జరుగుతుంది అని. అయితే ఒకవేళ సిద్ధి జరగనట్లయితే ఈ వ్యక్తి ఆయనకు ఆకర్షితుడై ఆయనకు లొంగిపోవడం జరుగుతుంది. లొంగిపోవడం అంటే ఆ మంత్రానికి ఈయన కట్టుబడతాడు. ఆ సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి కట్టుబడి ఈయన చెప్పినటువంటి పనులు చేయడం ప్రారంభిస్తారు. ఇది ఒక పద్ధతి అనమాట. సరే మనం ఇంకోటి చూసినట్లయితే ఇంకో పీఠం గురించి చూసినట్లయితే ఇది శవపీఠం. ఇంతకుముందు చెప్పింది శ్మశాన పీఠం గురించి, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది శవపీఠం అనమాట. ఈ శవపీఠం ఎలా ఉంటుంది అంటే ఒక వ్యక్తి ఎవరైనా ఉంటారు కదా ఆ వ్యక్తిని శవం ఉంటుంది, వ్యక్తి శవం. ఆ శవాన్ని తీసుకుని వచ్చి అంటే ఆ రోజు చనిపోయిందా ఉండాలి. ఆ రోజు చనిపోయినటువంటి వ్యక్తి శవం మీద పద్మాసనం వేర్చుకొని కూర్చొని ఏదైనా తామస రాయసానికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రం ఉంటుంది కదా ఆ మంత్రాన్ని తీసుకొని దాన్ని కనుక జపించినట్లయితే ఆ వ్యక్తికి త్వరితగతిన చాలా తొందరగా సిద్ధిస్తుంది అని మనకు చెప్పడం జరిగింది. దీని గురించినటువంటి ఒక కథని మీకు తెలియజేస్తాను. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, కాకపోతే ఇప్పుడు కూడా తెలియజేస్తాను. అప్పటి వీడియో చాలా మంది చూసి ఉండవారు, చూసి ఉండకపోవచ్చు. అయితే మనకు శ్రీహర్షుడు అని ఒక మహాపండితుడు, ఆయన గురించినటువంటి కథ అనమాట. ఆయన తర్వాతకి పండితుడయ్యాడు, కానీ అంతకు ముందు జరిగినటువంటి స్టోరీ మాత్రం విచిత్రంగా ఉంటుంది. ఆయన జీవితంలో ఈ యొక్క సంఘటన ద్వారానే ఆయన పూర్తిగా మారిపోయి పండితుడిగా మారుతాడు. ఆ విషయానికి వచ్చినట్లయితే శ్రీహర్షుని ఆయనకు తండ్రి ఉండడు, తండ్రి బాల్యంలోనే చనిపోతాడు. అయితే ఏమవుతుంది అంటే ఈయన పుట్టినప్పటి నుంచి బుద్ధి తక్కువ వాడు, అంటే మందబుద్ధితో పెద్దగా చదువు రాదు, మాటకారి కాడు, ఎప్పుడు ఏదో ఒక చోట కూర్చొని అలా అమాయకునిలా కూర్చొని చూస్తూ ఉంటాడు, అంతే మందబుద్ధి అనమాట. తోడు తండ్రి కూడా లేడు, తండ్రి లేడు కనుక ఒక తల్లి చేత మాత్రమే పోషింపబడుతూ ఉంటాడు. ఆ తల్లి కూడా పెద్దగా సంపన్నులైనటువంటి కుటుంబం కూడా కాదు, ఆమె కూడా కాస్త పేదగానే జీవిస్తూ ఉంటుందని అనుకోవాల్సి ఉంటుంది. అయితే ఈమె ఏం చేస్తుంది అంటే తల్లికి బాగా కోరిక, నాకున్నది ఒకగానొక కొడుకు, వీడు కూడా మందబుద్ధితో పుట్టాడు, వీడిని ఎలాగైనా ఉద్ధరించాలి, తండ్రి కూడా లేడు అనేటటువంటి ఉద్దేశంతో ఆమె ఏం చేస్తుంది అంటే ఆ ఊరికి ఒక సన్యాసి రావడం జరుగుతుంది అనమాట. సన్యాసి వచ్చినప్పుడు ఈమె వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి బాధతో, స్వామి నా కొడుకు మందబుద్ధి, తండ్రి కూడా లేడు వీనికి, వీడొక్కడే నా కొడుకు, వీడిని ఎలాగైనా ఉద్ధరించాలి స్వామి అని ఆమె చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారు, జాలి వేసి అమ్మ నువ్వు సరే బాధపడకు, నేను ఒక ఉపాయం చెప్తానని ఆయన ఏం చేస్తారంటే శివచింతామణి అనేటువంటి ఏకాక్షరి అనమాట. ఇది ఏకాక్షర సంబంధమైనటువంటి మంత్రాన్ని ఆ తల్లికి ఉపదేశం చేసి, అమ్మ నువ్వు ఏం చేస్తావు అంటే నీ కొడుక్కి మంత్రాన్ని ఉపదేశం చేసి నేను చెప్పినట్టు చేయని ఆమెకు చెవిలో చెప్పి పంపిస్తాడు. పంపించాక ఈ తల్లి ఏం చేస్తుంది అంటే తన కొడుకు తానేమైపోయినా పర్వాలేదు, తన కొడుకు ఎలాగైనా మంచి పండితుడు కావాలి అనేటటువంటి దృఢ నిశ్చయంతో ఆ తల్లి చాలా గొప్ప త్యాగమే చేస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది అంటే ఈ కొడుకును తీసుకొని వెళ్లి శ్మశానానికి వెళ్తుంది అనమాట. శ్మశానానికి వెళ్లి ఆమె ఈ యొక్క మహాత్ముడు చెప్పినటువంటి ఈ శివచింతామణి మంత్రం, ఏకాక్షరి శివచింతామణి మంత్రాన్ని ఆయన కొడుక్కు చెప్తుంది. చెప్పి పద్మాసనం వేసుకొని, నానా నేను పండుకుంటాను, నా మీద పద్మాసనం వేసుకొని నువ్వు కూర్చో అని చెప్పి ఆ వ్యక్తి కూడా ఈ బాలుడు కూడా శ్రీహర్షుడు కూడా కూర్చుంటాడు. ఎందుకంటే అమాయకుడు, ఏమీ తెలియదు ఆయనకు, కనుక సరే అమ్మా అని చెప్పి ఆమె మీద పద్మాసనం వేసుకొని కూర్చున్న తర్వాత మంత్రాన్ని ఉపదేశం చేస్తుంది. అవేం చెప్తుంది అంటే నువ్వు కళ్ళు మూసుకో, ఈ మంత్రాన్ని చెప్తూనే ఉండు, తెల్లారే వరకు చెప్తూనే మధ్యలో కళ్ళు తెరవనే తెరవకు అని చెప్తుంది అనమాట. సరే అమ్మ చెప్పింది, ఆయనకి ఏం తెలియదు, అమ్మ ఏం చెప్తే అదే చేస్తాడనమాట. సరే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని పద్మాసనం వేసుకుంటాడు.
కూర్చుంటాడు, ఆమె చెప్పినటువంటి మంత్రాన్ని మనస్సులో స్మరిస్తూనే ఉంటాడు. ఈమె ఏం చేస్తుంది, నా కొడుకిక జానంలోకి వెళ్ళిపోయాడు అనేటటువంటి నిశ్చయం వచ్చిన తర్వాతకి ఆమె ఏం చేస్తుంది అంటే, తన పైట కొంగు ఉంటుంది కదా, ఆ పైట కొంగుని కంఠానికి గట్టిగా బిగించుకొని ఆమె అక్కడికక్కడ మృతి చెందుతుంది. మృతి చెందిన తర్వాతకి ఆమె శవంగా మారుతుంది కదా. అప్పుడు మంత్రాన్ని ఈ బాలుడు పైన కూర్చొని జపిస్తూ ఉండేసరికి తెల్లవారేసరికి మంత్రసిద్ధి అవుతుంది. మంత్రసిద్ధి అయ్యి ఆయనకు విశేషమైనటువంటి జ్ఞానం వస్తుంది. ఇక జ్ఞానం వచ్చి లేచి చూస్తే తల్లి ఉంటుంది కింద, పాదాల కింద. లేచి కళ్ళు తుడుచుకుంటాడు. కళ్ళు తుడుచుకొని ఒకసారి లేచి చూడగానే అమ్మ చనిపోయి ఉంటుంది. లేపితే అమ్మ అమ్మ అని పిలిస్తే లేవదు తల్లి, ఆమె చనిపోయి ఉంటుంది. చనిపోయి ఉంటే అమ్మని చూసి విపరీతంగా ఏడుస్తాడు. అమ్మ నా కోసం నువ్వు ఇంత త్యాగం చేసావా అని బోరున ఏడుస్తూ ఉంటాడు. కానీ ఏది చేసినప్పటికీ సమయం మించిపోతుంది, అప్పటికే ఆ తల్లి మరణిస్తుంది. కాకపోతే ఆయనకు మాత్రం విశేషమైనటువంటి జ్ఞానం వస్తుంది. అప్పుడు ఆయన ఏం సంకల్పం చేస్తాడు అంటే, చాలాసేపు బాధపడతాడు, మా అమ్మని చూడలేకపోయాను నేను, మా అమ్మ నా కోసం ఇంత త్యాగం చేసింది అనేటువంటి బాధతో. కానీ వాళ్ళమ్మ చెప్పినటువంటి చివరి మాటలు ఆయన జ్ఞాపకం ఉంటాయి. నానా నువ్వు ఏం చెప్తుందంటే, ఆయనకు కూర్చోబెట్టుకొని, నానా నువ్వు ఎలాగైనా సరే మహాపండితుని కావాలి, నువ్వు సమస్త భోగాల్ని అనుభవించాలరా నా కొడుకు అయినందుకు అని ఆమె ఆయన కొడుకు మీద ప్రేమతో అలా చెప్తుందనమాట. చెప్పడంతో ఆయన ఏం చేస్తా, చాలా బాధేసినప్పటికీ అమ్మ యొక్క చివరి కోరిక తీర్చడం కోసం, సరే అమ్మ నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు చెప్పినట్లే మంచి పండితుని అవుతాను, సమస్త భోగాల్ని అనుభవిస్తానమ్మా నేనని తల్లికి మాట ఇచ్చి తర్వాత జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ జరిపించిన తర్వాతకి ఆయన ఏం చేస్తాడు, లేచి కాశీకి వెళ్తాడు. కాశీకి వెళ్ళి అక్కడ మంచి మంచి పండితులు అందరూ మనకు కాశీలోనే ఉంటారు. కాశీకి వెళ్ళి సమస్త విద్యలు నేర్చుకుంటాడు. ఆయన పాండిత్యంలో మంచి ప్రావీణ్యాన్ని సాధించి ఆయన ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాస్తాడు. గ్రంథాన్ని మనం గమనించినట్లయితే దాని పేరు నైషధం అనేటటువంటి సంస్కృత గ్రంథాన్ని రాస్తాడు. సంస్కృత భాషపైన విశేషమైనటువంటి పట్టు సాధిస్తాడు. ఆయన మనకు కాళిదాసు ఎంత గొప్ప కవిగా మారాడో ఆ తర్వాతకి ఆయన యొక్క స్థాయిలో, ఆ తర్వాత ఆయనంత స్థాయిలో ఈయన వస్తాడనమాట. శ్రీహర్షుడు అంత గొప్ప కవిగా మారతాడు. అందుకే ఆయన యొక్క నైషధం అనేటటువంటి గ్రంథం కూడా అద్భుతమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందుతుంది. ఆ తర్వాతకి ఎంతో మంది రాజుల చేత కీర్తింపబడుతూ ఉంటాడు. వారి చేత ఏనుగుల్ని, బంగారు కాసుల్ని, అనేకమైనటువంటి సంపదల్ని ఈయన స్వీకరించి సమస్త భోగాల్ని అనుభవిస్తాడు. భోగాల్ని అనుభవించి విశేషమైనటువంటి ఖ్యాతిని పొందుతాడు అనమాట. కాకపోతే ఆయన మనస్సులో మాత్రం ఎప్పటికీ ఆ తల్లి, తన యొక్క తల్లి చేసినటువంటి త్యాగాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ ఆ తల్లి మహాతల్లి, ఆమె యొక్క త్యాగం చేతనే ఈయన శ్రీహర్షుడు మనకు ఇంత గొప్ప కవిగా మారాడు అని చెప్పడం జరుగుతుంది. శ్రీహర్షుని యొక్క తల్లి పేరు మనం గమనించినట్లయితే మా మల్లాదేవి ఆమె యొక్క పేరు అనమాట. ఆ తల్లి యొక్క త్యాగం ఇదంతా, అలాగే ఆయన చేసినటువంటి ఆ యొక్క ఏకాక్షరి చింతామణి మంత్రం మహిమ అనమాట. ఇది మనకు శవపీఠానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ సంబంధించినటువంటి కథ. అయితే అలాగే మనం గమనించినట్లయితే మరొక అద్భుతమైనటువంటి పీఠం శ్యామపీఠం. ఈ శ్యామపీఠం కూడా కాస్త కఠినంగానే ఉన్నప్పటికీ మీరు గమనించవలసింది ఇది ప్రత్యేకించి కామ విద్యలకు, తీవ్ర విద్యలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ శ్యామపీఠం చాలా శక్తివంతమైనది, అలాగే చాలా కష్టమైనది కూడా. ఎందుకు అంటే ఈ మాట చెప్తున్నాను, ఇది చేయడం మాత్రం అంత తేలిక కాదు. ఎందుకంటే దీని యొక్క సాధన విషయానికి వచ్చినట్లయితే దీనికి ప్రత్యేకంగా మనిషికి కావాల్సింది అద్భుతమైనటువంటి నిగ్రహ శక్తి కావాలి, విశేషమైనటువంటి నిగ్రహ శక్తి. ఎందుకు అంటే ఈ యొక్క సాధన ఎవరైతే చేయాలనుకుంటారో ఆ వ్యక్తి ఏకాంతంగా ఎవరూ లేనటువంటి ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని ఆ ప్రదేశంలోకి 16 సంవత్సరాల యవ్వనంలో ఉండేటటువంటి ఒక బాలికని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆమె కూడా ఎలా ఏంటి మన అందవిహీనంగానో, లేకపోతే అవయవాలు కోల్పోయో, లేకపోతే చూడడానికి వికారంగానో ఉండేటటువంటి స్త్రీ కాదు. చాలా సౌందర్యంతో ఉండాలి. ఆమెను చూడగానే అంత ఆకర్షణ ఉండాలి. ఆమె ముఖం ఎందు కానీ శరీరం ఎందు కానీ, అంటే నవ యవ్వనవతి, చాలా సౌందర్యం కలిగినటువంటిది. ఆమెను చూస్తేనే మోహించేటటువంటి సౌందర్యం ఆమె ఎందు ఉండాలన్నమాట. అటువంటి స్త్రీని మీరు వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అటువంటి స్త్రీని మీరు తీసుకుని వచ్చి ఆమెని శరీరం మీద ఎటువంటి వస్త్రములు ఉండకూడదు, దిగంబరముగా చేసి ఆమెని మీ ఎదురుగా పడుకోబెట్టుకుని మనస్సు ఏమాత్రము కదలకూడదు. ఇది పెద్ద చిక్క అనమాట. ఆమె మీ ఎదురుగా పడుకుంటుంది దిగంబరంగా, నుంటి మీద నూలు పోగు కూడా ఉండదు. అలా పడుకొని ఉన్నటువంటి స్త్రీ ఎదురుగా నువ్వు కూర్చొని ఆమెకెళ్ళి చూస్తూ, మళ్ళీ ఆమెకెళ్ళి చూస్తూ నీ యొక్క మనస్సు మాత్రం కించిత్ కూడా కదలకూడదు, చంచల్యాన్ని పొందకుండా జపసాధన చేయవలసి ఉంటుంది. ఇది చూడండి ఎంత కఠినంగా ఉంటుందంటే, అది కూడా ముసలోళ్ళు కాదు కదా చేసేది, యవనంలో ఉండేవాడు చేస్తేనే దోవత తొందరగా వస్తారు. కనుక నువ్వు ఆ విధంగా చేయవలసి ఉంటుంది. అలా కఠోరమైనటువంటి బ్రహ్మచర్యం పాటిస్తూ ఉండాలి. ఆ తర్వాతకి ఆ రోజుకి సాధన అయిపోయింది కదా, ఆ తర్వాత నేను ఏదో చేస్తానని మళ్ళీ చేయకూడదు. నువ్వు ఆ యొక్క సాధన మంత్రం సిద్ధించేంత వరకు ప్రతిరోజు నువ్వు ఏదైతే నియమాన్ని పెట్టుకున్నావో ఆ నియమాన్ని ఉల్లంఘించకుండా నువ్వు అదే విధంగా ప్రతిరోజు చేయవలసి ఉంటుంది. ఏ రోజు కాస్త మనసు కదిలినా సరే మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించవలసి ఉంటుంది. ఇది నియమం. ఈ విధంగా నువ్వు అటువంటి సాధన చేయవలసి ఉంటుంది. అలా చేస్తే నీకు ఇక మంత్రం చాలా అంటే చాలా తొందరగా సిద్ధిస్తుంది. అది ఏ మంత్రమైనా సరే అంత తొందరగా ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఈ విషయానికి
వచ్చినట్లయితే మనకు ఇటువంటి సాధనలు ఎవరైనా చేశారా అని మీరు అడుగుతూ ఉంటారు. ఇటువంటి సాధనలు చేసిన వాళ్ళు మనకు రామకృష్ణ మిషన్ వారు బయటికి చెప్పలేదు, కాకపోతే రామకృష్ణ పరమహంస కూడా ఇటువంటి సాధనలు చేశారు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన అందరియందు భేదబుద్ధి కలవాడు కాదు. ఆయన్ని ఒకసారి మీరు గమనించినట్లయితే రామకృష్ణ పరమహంస జీవితంలో ఒక అద్భుత సంఘటన జరుగుతుంది. ఆయన ఒకసారి అనుకోకుండా శిష్యులు వేశ్య గృహాలు అంటూ ఉంటాం కదా మనం, ఎందుకంటే ఈ డబ్బులు తీసుకొని పడక సుఖాన్ని అందించేటువంటి స్త్రీలు ఉంటారు కదా, వారి సంబంధించినటువంటి ఒక బదార్ అనుకోండి, వారి సంబంధించినటువంటి ఒక కాలనీలోంచి ఆయన పోవాల్సి వస్తుంది ఒక రోజు అనుకోకుండా. అప్పుడు ఏమవుతుందంటే విటుల కోసమని చాలా మంది స్త్రీలు మంచిగా అలంకరించుకొని తయారయ్యి అందరినీ పిలుస్తూ ఉంటారు. వీళ్ళు పోతూ ఉంటే వీళ్ళని కూడా పిలుస్తూ ఉంటారు. వీళ్ళని కూడా పిలుస్తూ ఉంటే ఈ శిష్యులు ఏం చేస్తారంటే అయ్యో రామకృష్ణ పరమహంస చూస్తే బాగుండదు అనుకుని ఆయన ఈ యొక్క ముసుగు వేసి ఆయన పక్కన ఉంచుతారు అనమాట, ఆయన కనపడకుండా. ఆయన మాత్రం అక్కడికి రాగానే ఒక్కసారిగా ఆ పల్లకిలోంచి గబాలను దునికి వెళ్ళి వారి యొక్క కాళ్ళ మీద పడి అమ్మా ఖాళీ 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 అని వాళ్ళ కాళ్ళ మీద పడి జగన్మాత నువ్వేనమ్మా అన్నట్టు వారి యొక్క కాళ్ళ మీద పడి వారి కాళ్ళకు నమస్కారం చేస్తుంటాం. వాళ్ళు ఆశ్చర్యపోతారు ఏంటి ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడు అని. అంటే ఆయన స్థాయిని మీరు గమనించండి, అంటే వాళ్ళ ఎందుకు కూడా పరదేవతను చూస్తున్నాడు ఆయన. కనుక ఆయన ఎటువంటి సాధనైనా చేయగలడు. అంటే దీనికి అర్థం ఏంటంటే మీరు ఆయన అలా చేశాడు అంటే ఇటువంటి స్త్రీని కూడా, ఒక స్త్రీని వస్త్రములు ఒంటి మీద ఏమీ లేకుండా కూడా ఆయన ఎదురుగా ఉంచుకొని కూడా నిగ్రహించుకోగలడు ఆయన. ఆయన శక్తి అటువంటిది, అందుకే ఆయనకు కాలి తొందరగా పలికింది. అలాగే మీరు గమనించినట్లయితే ఇలా చేసిన వాళ్ళు వ్యాసం యొక్క కుమారుడు శుకమహర్షి. శుకమహర్షి మనకు పరీక్షిత్కు చెప్పింది భాగవతం మొత్తం శుకమహర్షి మనకు. అటువంటి శుకమహర్షి కూడా ఈ విధంగానే సాధన చేశారు. శుకమహర్షి మహానుభావుడు. అసలు శుకమహర్షి గురించి చెప్పాలంటే ఆయన జీవితం యొక్క అద్భుతం. అటువంటి వ్యక్తి చాలా అరుదు అసలు నాకు తెలిసి. ఎందుకు అంటే అటువంటి వారు ఉండరేమో సహజంగా లోకంలో. ఆయన పుట్టుకే విచిత్రం. ఆయన యొక్క నడవడికి కూడా పుట్టినప్పటి నుంచి పూర్తి వైరాగ్యం. అసలు ఆయన దేని ఎందు కూడా కించి కూడా సంపర్కాన్ని పెట్టుకోడు శుకమహర్షి, అంత గొప్పవాడు శుకుడు. అలాగే మనం గమనించినట్లయితే 10వ శతాబ్దంలో మనకు హేమచంద్రాచార్యులు అనేటటువంటి ఒక వ్యక్తి కూడా ఈ విధంగా సాధన చేశారు. అలాగే గమనించినట్లయితే ఇంకొక వ్యక్తిని చూసినట్లయితే స్థూలభద్రాచార్యుడు, ఈయన కూడా అంటే ఈయన గురించినటువంటి పూర్తి వివరాలు మనకు చెప్పలేదు దీంట్లో. కాకపోతే ఈయన కూడా ఈ విధంగా సాధన చేసి త్వరితగతిన మంత్రసిద్ధిని పొందాడు అని మనకు మంత్రశాస్త్రంలో మాత్రం చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు త్వరితగతిన మంత్రాలని సిద్ధింప చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటివి. మీరు దీంట్లో మీకు ఏది నచ్చుతుందో దాన్ని ఎన్నుకొని మీరు శక్తి ఉన్నవారు మీ శక్తి మేర సాధన చేసి ఆయా నేను చెప్పినటువంటి విధానంలో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకొని మీరు సాధన చేసినట్లయితే మీకు మంత్రసిద్ధి తొందరగా కలుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను మరికొన్ని విశేషాల గురించి తెలియజేస్తాను. అంటే మంత్రాన్ని ఇంకా తొందరగా సిద్ధింప చేసుకోవడానికి ఇంకా ఏమైనా ఉన్నాయా ఇటువంటివి అనేటటువంటి వాటి విశేషాల గురించి కూడా నేను తెలియజేస్తాను. అలాగే నేను చాలా మంది కింద కామెంట్లో ఏదైనా విద్యకు సంబంధించి అంటే విద్యలో మేము చాలా మందంగా ఉన్నామండి అంటే అంతగా ఏకాగ్రత నిలపలేకపోతున్నాము దానికి సంబంధించిన మంత్రాలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి అని చాలా మంది కింద కామెంట్ లో పెడుతున్నారు. కాకపోతే నాకు వీలు పడట్లేదు, నేను చేయలేకపోతున్నాను. మీరు ఏం చేస్తారు అంటే మీకు నచ్చిన ఏ మంత్రమైనా సరే తీసుకొని దాన్ని సిద్ధింప చేసుకుంటే ఏ దేవత అయినా ఏ సిద్ధినైనా ఇస్తాడు మీకు. కాకపోతే మనకు ప్రత్యేకించి మీరు ఏమడుగుతున్నారు అంటే మాకు విద్యకు సంబంధించి ఏదైనా సపరేట్ ఏదైనా మంత్రం ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నారు. మీకు అలా అవసరం ఏం లేదు, మీకు నచ్చిన మంత్రాన్ని కూడా మీరు తీసుకొని చేయవచ్చు, అందులో సందేహం ఏం లేదు. ఒక దేవత ఏదైనా ఇస్తుంది, కాకపోతే హోమ ద్రవ్యాలు మార్చుకోవాలి మీరు, అంతే తేడా. మీకు ఏదైనా కామ్యం కావాలంటే ఆ కామ్యం కోసం మీకు సంబంధించినటువంటి ఏదైతే హోమ ద్రవ్యం ఉందో ఆ ద్రవ్యాన్ని నువ్వు సమర్పించినట్లయితే ఆ దేవత వచ్చి ఆ ద్రవ్యాన్ని స్వీకరించి నీకు ఆ ద్రవ్యానికి సంబంధించినటువంటి కామ్యాన్ని తీరుస్తుంది. నీకు విద్యకు సంబంధించినటువంటి ద్రవ్యాలు ఎన్నుకొని ఆయా దేవతకు ఇష్టమైనటువంటి మాత్రమే వాటిని ఎన్నుకొని నువ్వు చేసినట్లయితే హోమం చేసినట్లయితే నీకు ఆ సిద్ధిని ఇస్తుంది దేవత. ఏ దేవత అయినా ఏ కోరికనైనా తీరుస్తుంది. కాకపోతే మీరు ఏమంటున్నారంటే మాకు విద్యకు సంబంధించి సపరేట్ అయినా మంత్రం కావాలి కదా ఇవ్వగలరా అని చాలా మంది అడుగుతున్నారు. నేను సరే చెప్తాను, నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. మీరేం నర్వస్ అవ్వద్దు, నాకు వీలు పడట్లేదు, నేను చెప్పట్లేను, అంతే. మీకు నచ్చిన మంత్రం చేయండి, అందులో సందేహం లేదు. ఆ మంత్రం కూడా మీకు ఇస్తుంది, విద్యని ఇస్తుంది, సమస్తాన్ని కోరికల్ని అన్నింటినీ తీరుస్తుంది. నేను విద్యకు కూడా సపరేట్ మంత్రాన్ని తెలియజేస్తాను ఖచ్చితంగా. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి అనేక మంత్రశాస్త్ర రహస్యాల గురించి, తాంత్రిక ప్రయోగాల గురించి, ఆయుర్వేద మూలికల గురించి ఎంతో పరిశీలన చేసి మీకు అందించడం జరుగుతుంది. కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.